నా కడుపులో ఉన్న పేగు నలిగి రక్తం కారి గడ్డకట్టిందండి. ఆపరేషన్ పడతదన్నారండి, 1,00,000 రూపాయలు అవుతుందన్నారండి. రాజమండ్రి తీసుకెళ్తే తక్కువ డబ్బులుగా ఆపరేషన్ చేస్తానన్నారండి, కానీ సెట్ అవ్వలేదండి. అక్కడ సెట్ అవ్వకపోతే చాలా హాస్పిటల్ తిరిగానండి, అయినా కానీ పని అవ్వలేదండి. నాకు కాకినాడ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళిపోమన్నారండి. అక్కడైతే చెప్పలేము, నువ్వు చనిపోతావేమో మాకు తెలీదు అనేసి ఇక్కడ కూడా పని అవ్వదని పంపించేశారండి. మా అత్త చెప్పిందండి, ఇక్కడ ప్రార్థన జరిగింది, రామ్మ నీకు దేవుడు స్వస్థపడతాడని చెప్తే వచ్చానండి. నేను ఇప్పటికి 7 వారాలు అయిందండి. నేను ఇక్కడికి వచ్చాక నాకు మంచి వైద్యం కూడా అందిందండి, నా పేగు తగ్గిందండి, నాకు మోషన్స్ అవ్వేయండి, పడిపోయిన కానించిని మోషన్స్ కూడా తగ్గాయండి, శరీర వాపులు కూడా తగ్గాయండి. ఐసాకాయ్ గారు ప్రేరాయిలు రాసుకున్నాక నాకు స్వస్థత కలిగిందండి. శని సాక్షిని దేవుడు దీవించును గాక.